हाय ब्रो, हाय। आपका नाम क्या है? मोहम्मद जुनैद। अभी भीमराव नायक का टीजर यूट्यूब में रिलीज हुआ, देखा आपने? हाँ देखा। कैसा लगा आपको? जबरदस्त, अच्छा है। क्या क्या अच्छा लगा पवन कल्याण का क्या उस टीजर में? पूरा कौन सा आपको क्या फेवरेट लगा? मेरे को उसमें फाइटिंग अच्छी दिखी, जो उन्हें एक्शन करा वो भी अच्छा दिखा, और जो वो लुंगी पकड़ के आया ना वो भी अच्छा दिखा मेरे को तो। जो फाइट में फाइट लड़ा वो भी अच्छा दिखा मेरे को तो। विलन बनना है मेरे को भी। अभी बैकग्राउंड म्यूजिक कैसा लगा उसमें? बैकग्राउंड म्यूजिक भी अच्छा ही छे। सितंबर में आने वाला है सॉन्ग्स, पूरा सितंबर, गाना सितंबर में आ रहा है, और मूवी अगले साल जनवरी 12th को आ रहा है। फिर कितने एक्साइटेड हो देखने के लिए? मैं देखो देखते हैं। हाँ देखता हूँ, मैं देख लेता हूँ पूरा। अभी ओवरऑल पूरा वो टीजर में क्या आपको कौन सा शॉट पसंद आया? फाइटिंग तो अच्छी दिखी मेरे को, फाइटिंग और सॉन्ग भी अच्छा दिखा। सॉन्ग बैकग्राउंड सॉन्ग बैकग्राउंड म्यूजिक अच्छा लगा, अच्छा दिखा। ओके थैंक यू ब्रो। हाय ब्रो। हाय ब्रो। हाय ब्रो। मी पेर जयेश ब्रो। नीरज। సో భీమరావు నాయక్ ఇప్పుడు యూట్యూబ్లో రిలీజ్ అయింది, ప్రీవియస్ లైక్స్ రికార్డ్స్ వ్యూస్ రికార్డ్స్ అన్ని బద్దలు కొడుతుంది. సో ఏంటి దాని కథ, చూసారా? యా చూసామన్నా, సూపర్ ఉంది ట్రైలర్ కూడా. యా అది మలయాళం గ్లిమ్స్లో రిలీజ్ అయిన ప్రీవియస్ గ్లిమ్సెస్లో ఇప్పుడు ఇది 24 hours మోస్ట్ వ్యూడ్ అండ్ మోస్ట్ లైక్డ్. ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది అన్న, ఎందుకంటే కరెక్టే కదా, బీజిఎం కూడా తమనన్న బాగా ఇచ్చాడు. అసలు మీకు ఆ గ్లిమ్స్లో ఏం నచ్చింది? మీకు డైలాగ్ బీజిఎం సూపర్ అసలు. సో మీకేం నచ్చింది గ్లిమ్స్లో? ఆ బీజిఎం, ఆ ఫైట్ మస్తు ఉంది. సో పవన్ కళ్యాణ్ గారు కాటమ్ రైడ్ తర్వాత మళ్ళీ లుంగి వేసుకుని అసలు ఫుల్ ఓవర్ మాస్లో కనిపిస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఇది సూపర్ అన్న, అసలు ఫ్యాన్స్ అందరికి పండగ ఇది అయితే. పక్కా చెప్తున్నా, సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అంతే. అంతే బ్రో హిట్. అంటే సంక్రాంతికి, ఇప్పుడు నెక్స్ట్ సంక్రాంతికి జనవరి 12th కని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సో నెక్స్ట్ సంక్రాంతికి మహేష్ బాబు గారు కూడా చక్కగా పాడుతూ వస్తున్నారు. ఎవరు విన్ అవుతారండి? ఎవరు నెగ్గుతారు, ఎవరు తగ్గుతారు? అది పవన్ కళ్యాణ్ పక్క. నేనైతే ఏం చెప్పలేను భయ్య, అది సినిమా కంటెంట్ బట్టి ఉంటుంది. దీనిది అయితే తెలిసిన కంటెంటే కాబట్టి, మలయాళం మూవీ కాబట్టి నాకు తెలిసేది సూపర్ ఉంటుంది దీని కంటెంట్. సర్కారు వారి పార్టీకి ఎట్లుంటుందో చెప్పలేం కదా. మీరేమనుకుంటున్నారు సంక్రాంతి విన్నర్ ఎవరు అనుకుంటారు నెక్స్ట్ సంక్రాంతి? పవన్ కళ్యాణ్ పక్క. నో డౌట్. నో డౌట్. సో మీకే మీ ఫేవరెట్ షార్ట్ అండ్ టీజర్ లుంగి లేపడం హైలైట్ ఉందా? ఓకే. సో ఇప్పుడు ఏంటంటే తమన్ గారు చూసుకుంటే బ్యాక్ టు బ్యాక్ పెద్ద పెద్ద మూవీస్ అన్నిట్లు చేస్తున్నారు. RC-15, భీమరావు నాయక్, సర్కార్ వారి పాట, ఇటు మళ్ళీ లూసిఫర్ చిరంజీవి గారి రీమేక్, ఆ సినిమాలన్నీ. అంటే ఎంత బిజీ షెడ్యూల్లో ఏదో ఒక సినిమాకి తక్కువ కొట్టేస్తాడు, మా హీరోకి తక్కువ కొట్టాడు, అలా మాట్లాడుకుంటున్నారు. సో తమన్ గారు ఎటువంటి మ్యూజిక్ ఇస్తారని అనుకుంటున్నారు ఇన్ని సినిమాలు ఉండగా? తమన్ గారు మ్యూజిక్ అంటే ఇక కాపీ కొట్టుడే ఎక్కువ ఉంటుంది భయ్య. ఇక తమన్ అన్నది ఇంకేం చెప్పలేము మనం ఇక ఆయన గురించి. తీస్తే మంచిగా తీస్తాడు ఆయన, ఒకవేళ కొడితే మాత్రం. కానీ కాపీ బీజిఎంసే చాలు ఉన్నాయి అన్నమాట ఆయన. ఇక ఎవరేం చేస్తారు? సో వకీల్ సాబ్ మెట్రో బీజిఎం బాగా హైలైట్ అయిపోయింది కదా. సో దీని తర్వాత మళ్ళీ సెకండ్ కాంబినేషన్ ఫుల్ లెంత్ మూవీ. సో ఇది ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు రిలీజ్ అయిన గ్లిమ్స్లో బీజిఎం ఎలా అనిపించింది? గ్లిమ్స్లో అయితే బీజిఎం సూపర్ అన్న అసలు. అది ఎట్లా చెప్పాలంటే లైక్ మలయాళంది కూడా కొంచెం సేమ్ బీజిఎం మిక్స్ అయి ఉంది కానీ సూపర్ అవును అన్న. కానీ దీంట్లో ఏంటంటే మాస్ చాలా తెలుగు ఆడియన్స్ కొత్త కదా అది. సో బాగుంది. అయ్యప్పన్ కృష్ణమని చూసారా మీరు? యా అన్న. సో అంటే ఇక్కడ మనకు తెలుగు నేటివిటీ తగ్గట్టు, లేకపోతే పవర్ స్టార్ యాటిట్యూడ్ తగ్గట్టు మార్పులు చేర్పులు చేస్తారా అనుకుంటున్నారా? చేర్పులు చేయాలన్న, లేదంటే సినిమా హిట్ అవ్వడం కొంచెం కష్టమే అన్న. కానీ అందులో అయితే వాళ్ళ లెవెల్ అయితే సెట్ అయింది. ఇంకా మళ్ళీ రానాతో ఎట్లా తీస్తారో ఇక చూడాలంతే. సో అయ్యప్పన్ కృష్ణమని చూసావా బ్రదర్? అంటే ఈ మూవీ వరకు పవన్ కళ్యాణ్ పోలీస్ రోల్ చేస్తున్నారు ఫుల్, అంటే టౌన్లో ఉండే పోలీస్ క్యారెక్టర్, అలాగే ఒక లుంగి కట్టుకున్న ఆ షేడ్ కూడా కనిపిస్తుంది. సో ఎలా ఉంటుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఊరా మాస్ అయితే ఉంది బ్రో, ట్రైలర్ అయితే చాలా మస్తు ఉంది. సో వన్ వర్డ్లో గ్లిమ్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏముంది సూపర్ హిట్, మామూలుగా ఉండదు. సో ఓవరాల్గా వన్ వర్డ్లో గ్లిమ్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మాస్, ఊరా మాస్. థ్యాంక్ యూ.